समयमु విలువైనది అని ప్రభు తెలియపరుస్తున్నాడు. నా సన్నిధిలో మిమ్ములందర్నీ నేను ఆనందింప చేస్తాను. ఈ లోకములో సాతాను చేత గాయపరచబడి శాపములకు పాపములకు శోధనలో పడి ఉండి లేవలేని వారందర్నీ కూడా నేను తిరిగి మరలా ఆనందింప చేసే దేవుడనయ్యే ఉన్నాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. చూడండి, కీర్తన గ్రంథము 105 మొదటి వచనం నుంచి తీసుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి, ఆయన నామమున ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యములను మీరు తెలియచేయండి, ఆయనను గురించి పాడండి, ఆయనను కీర్తించండి, ఆయన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. యెహోవాను వెతకువారు హృదయములో సంతోషించెదరుగాక. యెహోవాను వెతకండి, ఆయన బలమును వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఏ చెప్పండి, ఆయన ఏర్పరుచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన ఆశ్చర్య కార్యములను, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకొనండి. ఆయన ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి, చనిపోయి వారు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. కానీ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, అబ్రహాము వంశస్థులారా, యాకోబు సంతతి వారలారా, మీరందరూ నాకు జ్ఞాపకం ఉన్నారు. మీరు నన్ను మర్చిపోయినా నేను మిమ్ములను మరవను అంటున్నాడు. కనుక మన దేవుడు సజీవుడైన దేవుడు, యుగ యుగములు జీవించే దేవుడు. ఆయన నీవు ఏ తరము వాడవో, ఏ తరములో ఏ వంశానికి సంబంధించిన వ్యక్తివో సమస్తము కూడా ఆయన తెలుసుకునే ఉన్నాడు. నిన్ను సృష్టించిన దేవుడు. ఈరోజు మనం అసలు మన వంశం ఏమిటి, ఏ సంబంధం, ఏ యొక్క వంశానికి సంబంధించిన వారు మనం అంటే దేవుడు చెప్తాడు, నీవు నా కుమారుడు, యాకోబు సంతతి, అబ్రహాము సంతతి, వారిని ఏర్పాటు చేసుకునిన సంతానమా, యెహోవాను వెతుకువారు హృదయములో సంతోషించెదరుగాక. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, దేవుని సన్నిధిలో ఆయనను గురించి పాడండి, కీర్తించండి, ఆయన ఆశ్చర్య కార్యములను గురించి మీరు సంభాషణ చేయండి. కనుక ఆయన పరిశుద్ధ నామమును బట్టి మీరు అతిశయించండి, ఆయన మీకు తోడుగా ఉన్న దానిని బట్టి మీరు అతిశయించండి. ఈరోజు మీరు సజీవులుగా నిలబడి ఉన్నారు అంటే ఆయన మీకు తోడుగా ఉన్నాడు. కనుకనే మనం సజీవులుగా ఉన్నాము. కనుక దేవుడు ఈ లోకములో మనలను సజీవులుగా నిలబెట్టి ఉన్నాడు అంటే ఆయన మనకు తోడుగా ఉండి మన పితరులైన అబ్రహాము, యాకోబు, అలాగే ఇస్సాకు సంతానముగా ఆశీర్వదించబడిన సంతానములో మనం అందరము కూడా కుమార్తెలుగా, కుమారులుగా ఈరోజు అంగీకరించబడి ఉన్నాము. కనుకనే ఈరోజు మన దేవుడు మన పక్షానుండి మనలను సజీవులుగా నిలబెట్టి మన దోషములను బట్టి, మన పాపములను బట్టి మనకు తీర్పు రాకుండా కరుణ కటాక్షములు నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు కరుణ కటాక్షములు లేకపోతే నీవు ఏనాడో మృతుల లోకములో ఉండేవాడువు, ఉండేదానవు అని చెప్తున్నారు దేవుడు. కనుక నీకు చేసిన మేళ్లను తలంచుకుని ఈరోజైనా ఆయన తట్టు తిరిగి ఆయనకు నిండు మనస్సుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఏ స్థితిలో ఉన్నా నిన్ను కాపాడుడు కొరకు దేవుడు ఆయన సమీపముగా ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను కాపాడటానికి ఆయన చేతులు సాపి ఉన్నాడు. మొదటి వాడను, కడపటి వాడను, ఇదిగో మృతుడనైతిని కానీ
యుగ యుగములు మీ మధ్యలో నేను సజీవుడుగాని ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యుగ యుగములు సజీవుడైన దేవుడు మనం ఆరాధించే దేవుడు. మృతుల లోకములో అనేక నామాలు ఉన్నాయి, అన్ని సమాధులకే పరిమితం అయిపోయినాయి. కానీ ఈ రోజు మన దేవుడు మృతుల లోకాన్ని జయించి జీవిత కాలమంతా మరణ భయము చేత పాపములో దేవుని సన్నిధికి దూరమైన వారందరూ కూడా ఆ తండోప తండాలుగా ఆ మరణ వేదనలు అనుభవించే వారిని కాపాడుట కొరకు ఆయన మనలను తన రక్తమిచ్చి ప్రాణమిచ్చి మీ కొరకు తన్ను తానే నా బిడ్డలను కాపాడుట కొరకు నేను బలి అవుతున్నానని ఈ లోకములో పాపపుతో పాపములు ఎందుకంటే అపవాది అందరిని మోసగించి అందరిని పాతాళ వైపు నడిపిస్తున్న ఆ పాతాళ వేదనలను ఆయన భరించాడు. పాతాళ వేదనలు మనం పడవలసిన వేదనలన్నీ ఆయన భరించి మన కొరకు నిత్య జీవాన్ని ఆయన ఇచ్చి ఈరోజు సజీవుడిగా మన మధ్యలో ఆయన నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు మనం ఎందుకని దేవుడి సన్నిధిలో సంతోషంగా ఉన్నామంటే మన పక్షాన దేవుడు ఈరోజు నిలబడి ఉన్నాడు కనుక. మన క్రియలకు మనం చేసే ప్రతి ఒక్క పని మీ హృదయ అంతరంగంలో మీరు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు, బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉంటున్నారు, మీ మాట తీరు, మీ క్రియలు, మీ ప్రవర్తన సమస్తము ఎరిగిన దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు అంటే ఆయన దయా దాక్షిణ్యములు మీ మీద ఎంత హెచ్చుగా ఉన్నవో అది మీరు తలంచుకుని ఆయన దాసులుగా మీరు ఇంకా మీరు ఆయన తట్టు తిరిగితే ఆయన సంతోషించే దేవుడిగా ఉన్నాడు. చూడండి, ఏబ్రిల్కు రాసిన పత్రిక, ఏబ్రిల్కు రాసిన పత్రిక 11:4 నుంచి చూడండి, 4వ వాక్యం. విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అమ్మా, గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి, కయ్యూను కన్నా కూడా శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నుండియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అతను మృతి పొంది కూడా ఆ విశ్వాసము ద్వారా ఈరోజు మీతో మాట్లాడుచున్నాడు. ఏ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యూను కన్నా కూడా శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు ఆ అర్పణలను గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతుడై ఉండినను ఆ విశ్వాసము ద్వారా గానే ఈరోజు మనతో మాట్లాడుస్తున్నాడు. ఏబేలు ఒక్కసారి బలి అర్పించాడంట. మనం ఎన్ని సార్లు దేవుడి సన్నిధికి వెళుతున్నాం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు మన సర్వీస్ దేవుడి సన్నిధిలోనికి వెళ్ళి ఏబేలు శ్రేష్టమైన బలి దేవుడికి ఏ రీతిగా బలి అర్పించాలో ఆయన ఎలా కోరుకున్నాడో ఆయనకు ఇష్టమైన బలి ఆయన అర్పించాడంట. అర్పించి ఆయన సన్నిధిలో అంగీకరించబడ్డాడంట. దేవునికి ఇష్టమైన శ్రేష్టమైన బలి. ఎప్పుడైనా ప్రార్థన చేయగలిగాం మనం, ఏబేలు అంత శ్రేష్టమైన బలి ఎలా అర్పించగలిగాడు, ఆయనకు ఆ యొక్క బలి అర్పించాలి అని ఆ భక్తి తాత్పర్యం ఎలా కలిగింది, అతనికన్నా ముందుగా ఇంకెవరైనా మనుషులు ఉన్నారా తల్లిదండ్రులు తప్ప
ఎవరు లేరు అతనికి తండ్రి ఉన్నాడు తల్లి ఉన్నాడు తల్లి ఉంది రక్త సంబంధికుడు ఉన్నాడు వాళ్ళిద్దరే ఎందుకంటే ఆదాముకు అవ్వకు పుట్టిన వారు ఏబేలు కయ్యను కానీ వారు దేవునికి ఇష్టముగా ఏబేలు చేసిన బలి అర్పణ దేవుడు నిండు మనసుతో అంగీకరించాడు అంటే అది ఎలా జరిగింది తన తల్లిదండ్రులు ఏదేను తోటలో అవిదేయులై తోసివేయబడ్డారు దేవుని సన్నిధికి రాకుండా అగ్ని జ్వాలలు వారిని తమురుతూ ఉన్నాయి అలాగే దేవుని సన్నిధిలో జీవించిన తల్లిదండ్రులు అవిదేయులై దేవుని సన్నిధి రక్షణ ఆనందాన్ని వారు కోల్పోయారు కానీ ఏబేలు ఎలా అంగీకరించబడ్డాడు ఏబేలుకు అంత భక్తి తాత్పర్యం ఏ రీతిగా వచ్చిందంటే తల్లిదండ్రులు దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వారు ఆ దేవుని ప్రేమను దినదినము కూడా బిడ్డలతో మాట్లాడారు అయ్యా మేము దేవుడు మాకు తోడుగా ఉన్నప్పుడు జీవవృక్ష ఫలాలు తిన్నాం దేవునితో కలిసి నడిచాం దినదినము కూడా ఏ వేదనలు ఏ శోధనలు మాకు లేవయ్యా దినదినము దేవుని మహిమతో నింపబడి ఉన్నాం ఈ రోజు ఈ ముళ్ళ తుప్పలలో గచ్చ తీగలలో ఆహారము ఎందుకంటే భయంకరముగా ఈ మట్టిలో నుంచి వచ్చిన ఆహారాన్ని తింటున్నాం ఆయన కృపను ఆయన మహిమ వస్త్రాన్ని మేము కోల్పోయాం అని చెప్పిన మాటలను అక్కడ ఏబేలు తన హృదయములో నిండు మనస్సుతో అంగీకరించాడు కయ్యను ఏం చేసాడు చెప్పండి మాటలను అంగీకరించల వింటున్నట్టుగానే ఉన్నాడు ఇలాగే ప్రకటన చేయబడుతుంది ఆ రోజు కూడా అయ్యా దేవుని సన్నిధిలో అంత శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయయ్యా ఆయన ఆశీర్వదించిన ఆ యొక్క ఏదైన తోటలో మరలా మేము వెళ్ళే అవకాశం కూడా లేదయ్యా అలాంటి యొక్క జీవవృక్ష ఫలాలు దేవుని సన్నిధిని మేము అనుభవించామయ్యా ఆ సన్నిధిని పోగొట్టుకుని ఈరోజు ఇలాంటి తుప్పలలో ఇలాంటి మట్టిలలో ఇలాంటి కొండ ప్రాంతాలలో దినదినము ఆపతలో భయముతో వణుకుతో వేదనలతో బ్రతుకుతున్నామయ్యా అనే మాటలు ఏబేలు హృదయంలో నిండు మనస్సుతో అంగీకరించాడు దేవుని సన్నిధి ఎంత శక్తివంతమైనదా దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన సన్నిధిలో ఎంత సుఖ సంతోషాలు ఉన్నవా అని చెప్పి దేవుణ్ణి నేను ఆరాధించడానికి ఒక బలిని నేను శ్రేష్టమైన బలి ఆయనకు నేను అర్పించాలి అని నిండు మనస్సుతో దేవుడికి ఏమి ఇవ్వాలో ఆ మనస్సు కలిగి దేవుడికి ఏం చేశాడు చెప్పండి బలి సమర్పణ చేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుకనే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి నొందియు కూడా ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు ఈరోజు చనిపోయినా సరే అతని బ్రతికుంటే ఇంకా దేవుణ్ణి సంతోషపరిచేవాడు కానీ అతను చనిపోయి కూడా ఈరోజు ఆయన సాక్ష్యము మనలో జీవమును కలిగి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుకని అలాంటి శ్రేష్టమైన ప్రార్థన ప్రభువా ప్రభువా అని నా ప్రజలు నా మందిరానికి వస్తున్నారే కానీ నా మాటను బట్టి వారు నడుచుకునేవారు కాదు అంటున్నాడు వారు ఎంత దూరాన్ని నుంచి వచ్చినా ఎన్ని సంవత్సరాలు నా మందిరంలో ప్రార్థన చేసినా నా మాటను బట్టి వారు నడవని నడవటలేదు నడవనప్పుడు ఎందుకని ప్రభు అంటే ఏబేలు ప్రార్థన కయ్యూను ప్రార్థన అక్కడ ఏమని చెబుతున్నారు చెప్పండి ఏబేలు యొక్క ప్రార్థన ఎలా ఉన్నది దేవుడు అంగీకరిస్తున్నాడు కయ్యూను ప్రార్థన కయ్యూను యొక్క బలిని దేవుడు కొట్టివేశాడు దేవునికి మనసులో హృదయములో స్థానము లేకుండా గర్వముతో దేవుడు చెప్తున్నారు అంటే ఆయన మాటలు తల్లిదండ్రులు చెప్తున్న బోధలను
విశ్వాసముతో నా తల్లిదండ్రులను ఈ రీతిగా మహిమలో జీవించారా నా తల్లిదండ్రులు దేవుని యొక్క కాపుదలలో అంత సమృద్ధిగా జీవించారా ఆ మాటలను నమ్మలేకపోయాడు కయ్యూను కనుకని నేను జీవించే జీవితం ఇది కూడా జీవితమే అనుకున్నాడు తన మనసుకు తోచినట్లుగా దేవుని మందిరంలోకి వెళ్లి ప్రార్థన చేసాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏబెలు చేస్తే తన మనసుకు వచ్చినట్లుగా కయ్యూను ప్రార్థన చేసాడు కయ్యూను ప్రార్థన దేవుడు అంగీకరించలేదు ఏబెలు యొక్క ప్రార్థన దేవుడు ఆమోదించాడు అండి ఆ నీతిమంతుడు ప్రార్థన ఈ రోజుకి మనకు జ్ఞాపకముగా ఉండిపోయింది దేవుని గురించిన మాటలు వింటున్నాం దేవుడు చేసిన మేళ్ళను కన్నులారా చూస్తున్నాం అనుభవిస్తున్నాం ఆయనకి ఇష్టమైన ప్రార్థన ఆయనకి ఇష్టమైన నడకలు ఆయనకి ఇష్టమైన క్రియలు మనలో లేనప్పుడు మనం ఎవరిలాగా ఉంటున్నాం చెప్పండి కయ్యూను వంటి వారిగా ఉంటున్నాం కయ్యూను వంటి వారిగా ఉన్నప్పుడు ఎంత కాలం వచ్చినా మనం ఉపయోగమో లేదు కనుకనే దేవుడు అన్ని విషయాలలో మనము దేవుడి సన్నిధిలో మీ ప్రవర్తన వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అంటున్నాడు చెప్పండి అతి చేష్టమైన అర్పణగా మీరు ఉండాలి కనుకని చూడండి లోకా సువార్త 18వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి 10వ వచనాన్ని చూడండి ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి పరిసయ్యుడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలె నైనను ఈ సుంకరి వలె అయినను ఉండక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసము చేస్తున్నాను నా సంపాదనంతటిలో పదోవంతు నేను చెల్లించుచున్నాను తనలో తాను ప్రార్థన చేసుకొనుచుండెను అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణింపమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కింద కూడా చదవండి తన్ను తాను హెచ్చించుకొనువారు తగ్గించబడును తన్ను తాను తగ్గించుకునేవారు హెచ్చించబడునని చెప్పెను దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు అంటున్నాడు ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళారు ఒక అతను అంటున్నాడు నేను మందిరంలోనికి రావటానికి అర్హుణ్ణి కానయ్యా నా పాపములు నాకు తెలిసే ఉన్నాయి నేను ఘోరమైన పాపిని ఈ లోకములో సాతాను చేత వాడబడుతూ దుర్వ్యసనాలలో బానిసగా ఉన్నాను కనుక నేను ఆ లోపలికి రావటానికి తగిన వాడను కాను అంటున్నాడు మరో కథను అంటున్నాడు నేను ఏనాటి నుంచో నేను దేవుని మందిరములో మరి ఆ అర్హత కలిగి ఉన్నాను ఒక పదవి కలిగి ఉన్నాను దేవుని మందిరములో ఏనాటి నుంచో అనుభవాలు కలిగి ఉన్నాను కనుక నేను వెళతాను వస్తాను నా దేవుడు ప్రార్థన చేయగా నా ప్రార్థన ఆయన తక్షణమే వింటాడు అని విశ్వాసంతో అనుకుంటున్నాడు అతను దేవాలయంలోనికి వచ్చాడు ప్రార్థన చేయటం ప్రారంభించాడు అయ్యా నేను వారానికి 2 సార్లు వస్తున్నా ఉపవాసం ఉంటున్నా కానుకలు ఇస్తున్నానా ప్రార్థన చేస్తున్నానా అలాగే ఉపవాసం ఉంటున్నానా పక్కనున్న వాళ్ళు అందరినీ సరి చేస్తున్నానా అలాగే ఇవన్నీ నీకు తెలుసుగా ప్రభువా అదిగో ఆ బయట ఉన్నాడు లోపలికి అంతవరకు ఏ వచ్చాడు అక్కడి నుంచి ఎంతో దూరం నుంచి నేను తీసుకుని వచ్చాను కానీ లోపలికి తీసుకురావటం నా వల్ల కాలేదయ్యా
అని చెప్పి అతని గురించి మాట్లాడుతున్నాడు ఇతను చేసే ప్రార్థన ఇతను చేసే పనులన్నిటిని గురించి కూడా దేవుడికి తెలియపరుస్తున్నాడు నేను అన్ని చూస్తున్నా లేవయ్య నీ ప్రార్థన వింటున్నా అతని ప్రార్థన వింటున్నా కనుక నాకు అంత గ్రహింపు లేని వాణ్ణి కాదులే అని దేవుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి ఇదిగో ఈ రోజు ఏం చేస్తున్నాడు చెప్పండి వారి వలే వీరి వలే లేనని తనలో తాను దేవునికి తెలియపరుస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు ఇగో నీకన్నా ఘోరమైన పాపి నీతిమంతుడుగా తీర్చబడి తిరిగి వెళ్ళిపోతున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా తన పాపముల కొరకు పశ్చాత్తాపపడుతున్నాడు బయట ఉండి ఈ రోజు ప్రభువా నేను ఆకాశము నీ సింహాసనమని తెలుసు చూడటానికి నాకు ఎందుకంటే అర్హత లేదు భూమిని పాదపీఠమని తెలుసు దీని మీద నిలబడి ప్రభువాని పిలుస్తాని కూడా నాకు అర్హత లేదు కనుక నేను ఘోర పాపిని ఏ రీతిగా కూడా నీ సన్నిధిలో రావడానికి నేను తగిన వాడను కాను అని తన పాపముల కొరకు పశ్చాత్తాపపడుతున్నాడు కానీ ఇతనైతే నాకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ అందర్ని తీసుకొస్తున్నా అన్ని విధాలుగా నీ మందిరములో పరిచర్య చేస్తున్నా కానీ నన్ను చూడవా నా ప్రార్థన వినవా ఒక్కసారి నన్ను దర్శించవా అని ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు అంటున్నాడు నీవు ఎంత ఎన్ని చేసినా నాకు తెలుసయ్యా నీకన్నా ఘోర పాపి ఈ రోజు గుండెలు బాదుకుని కన్నీటితో ఏడుస్తున్నాడు అతను నీతిమంతుడిగా ఈ రోజు తీర్చబడి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా ఈ రోజు అతను నీతిమంతుడయ్యాడు ఏ రోజు ఏమిటో తెలియదు ఏ క్షణం ఏమి జరుగుద్దో తెలియదు కనుక దేవుడు మనల్ని ఈ రోజు పరిశుద్ధపరిచాడు దినదినము కూడా మనము నూతన పరచబడిన వారిగా ఉండాలి ఈ రోజు రక్షణ పొందాము అంటే ఎన్నో సంవత్సరాల వరకు మన ప్రవర్తనను కాపాడదు దినదినము రక్షణ పొందిన తరువాత మనం ఎలా ఉండాలి చెప్పండి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏ రీతిగా వాగ్దానం చేశామో అలాగే బయటకు వెళ్ళినప్పుడు కూడా నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలి నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని కాలమందు ఈ రక్షణ భయముతో వణుకుతూ నీవు కొనసాగించాలి దేవునికి స్తోత్రము దేవునికి వందనాలు అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలు మీ అందరికి మా వందనాలండి నాకు సెప్టెంబర్ నెలలో నాకు బాగోలేదండి తల నాకు కుడికాలు కుడిచేయి వణుకొచ్చేసి నోటి మాట నత్తి వచ్చేసింది నత్తి వచ్చేస్తే అసలు అమ్మగారు అయ్యగారు ఆడ బలకరిస్తారో నేను భయం వేసేది వాళ్ళతో ఆడ మాట్లాడాలోనని వాళ్ళు ఆడ బయటకు వస్తారనని నేను బయట బయట తిరిగేదాన్నండి లోనికి రాకోకుండా చూపించుకుంటాను డబ్బులు లేవు ఎలా ఎలా అని మా ఆయన దగ్గర కూడా డబ్బులు లేక అల్లాడిపోతుంటే అయ్యగారు పిలిచి ఏంటమ్మా లక్ష్మి ఏంటమ్మా అని ఎంతగా ఆదరించారంటే అంతగా మాకు డబ్బులు కూడా ఇచ్చిందని హాస్పిటల్కి పంపించారు నాకు ఈరోజు ఇంత కుడికాలు కుడిచేయి నోటి మాట నత్తి వచ్చేస్తుందంటే అట్టుకుని మా ఆయన అవసరం కుట్టేవాడండి తాగొచ్చి బేకొని డబ్బులన్నీ ఆగుచేసి అవసరం కుట్టేవాడు కేవలం ఈ మందిరంలో స్వస్థతను బట్టేనండి నా భర్త మారాడంటే దైవజనం చేసిన ప్రార్థన బలమేనండి ఒకరోజు నవంబర్ నెలలో ఒకరోజు బాగా వర్షాలు ఆ వర్షంకి తొట్టి నిండిపోయి మా ఇంటికాడ పై మెట్టు నుంచి కింద మెట్టు మీద శాంత పడిపోయానండి డౌన్లోకి శాంత డౌన్లోకి పడిపోయాను అత్తే తొట్టి మీద కనుక పడినట్టయితే చిన్న మెదడు చితికిపోయేది కానీ ఎవరో పట్టుకున్నారు ఒక్క కనీసం నడుము కూడా ఎక్కడ కూడా నొప్పి అంటూ నాకు తగలలేదండి అప్పుడే దేవుడు నన్ను పట్టుకొని ఒక్క ఎక్కడ కూడా కొంచెం కూడా నొప్పి తగలకుండా దేవుడు ఎంతగానో ఈ సన్నిధిలో మమ్మల్ని ఉంచాడండి
అది మళ్ళీ ఒక రోజు గ్యాస్ నిప్పు చల్లాడిపోతుంటే కూడా అమ్మగారు వాక్యం చెప్తున్నారు, వాక్యం పాటలు పాడుతున్నారు, అందరూ పాటలు పాడుతున్నాయి, నొప్పి తగ్గలేదు. వాక్యం ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో అప్పుడు గ్యాస్ నొప్పి ఎవరో వచ్చి తీసేస్తున్నట్టుగా ఉందండి. అమ్మగారు వాక్యం చెప్పి అయిపోయే లోపల నా గ్యాస్ నొప్పి అంతా ఎవరో తీసేసినట్టు ఉందండి. హాస్పిటల్కి ఇప్పుడు కావాలంటే అప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోతే అమ్మగారు అయ్యగారు ఇచ్చి నన్ను బ్రతికిచ్చారండి. ఈరోజు సజీవ లెక్కలో నేను ఈ సన్నిధిలో తిరగలుగుతున్నానంటే అది